స్టేడియం. ఏంటి తలసంగా రావటం? మా తమ్ముడు టీవీలో వస్తున్నాడు. Now the next match is between Mr. Shilamantau from Thailand and Mr. Bhadrashalam from India. Mr. Bhadrashalam, first time. Mr. Bhadrashalam, second time. Mr. Bhadrashalam, third time. అరే భద్రాచలం, ఎక్కడున్నావురా? నిన్ను కాదు పొమ్మన్న నీ ఇంట్లో వాళ్ళు, నువ్వే కావాలనుకున్న ఊరోళ్ళు, అందరూ అందరూ నీ కోసం చూస్తున్నారు, రారా. Spectators, your attention please. There's been a change. The participant from India, Mr. Suraj. నాకు అన్యాయం జరిగిపోయింది. ఈ పోటీ నీకు నాకు మధ్య కాదు, మన దేశానికి ఇంకొక దేశానికి మధ్య. మన దేశం గెలవాలి, వెళ్ళు, గెలిచిరా. ఈ పోటీల్లో మన దేశం గెలవాలి. దేశం తరపున పోటీకి యువర్ ద రైట్ మ్యాన్. మన దేశం గెలవాలంటే నువ్వే రింగ్లోకి వెళ్ళాలి. నువ్వు గెలిచినా నేను గెలిచినా ఒక్కటే. ఎస్ సూరజ్. Bhadrashalam from India. Now the next match is for Mr. Kim Chu from Korea and Mr. Amir from the UAE. He is two times national champion. Kim Chu from Korea. Now the final competition between Mr. Bhadrashalam from India and Mr. Kim Chu from Korea.
2, 3, 4. Are you okay? Start. No, no, stop it. మళ్ళీ నెక్స్ట్ ట్రై చేయొచ్చు. సూరజ్, నేను చెప్పినట్టు చేయండి. చావో గెలుపో ఈ రింగులోనే తేలిపోవాలి. ప్రాణం ఉన్నంత వరకు ఓడిపోయి మాత్రం బయటకు వెళ్ళను. నా గురువు గారికి మాటిచ్చాను, ఊపిరున్నంత వరకు గెలుపు కోసమే పోరాడతానని. నీ చెయ్యి ఇరిగిపోయింది. మన దేశం గెలవాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. ప్లీజ్.
the Taekwondo champion of Asia, Mr. Bharathrachalam from India. నా భద్రాచలం గెలిచేశాడ్రా. Congratulations. Thank you, sir. Congrats. Suraj. You are great, Bharathrachalam. Mr. Bharathrachalam, your feelings and comments on this moment, please. Please. నాకు ఇంగ్లీష్ రాదండి. నువ్వు తెలుగులోనే మాట్లాడు భద్రాచలం, ఇంగ్లీష్లో నేను ట్రాన్స్లేట్ చేస్తాను. గురువు గారు, మాస్టర్ వింటున్నారా సార్? మీ శిష్యుడు భద్రాచలం అండి. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, ఆశీర్వదించండి. అమ్మా చిట్టమ్మ, మంచి పేరు తెచ్చుకోవాలి చిన్నాన్న అన్న. నీ నోటి మాట నిజమైందమ్మా. పెద్దన్నయ్య చిన్నయ్య మీ తమ్ముడు పనికి మాలినవాడు కాదని ఒప్పుకుంటారా? అచ్చిబాబు బుచ్చిబాబులు బాగున్నారా? నేనింతటి వాణ్ణి కావడానికి, మీ ముందు మాట్లాడే అవకాశం రావడానికి కారణం ఒక దేవత. దేవతలు గుళ్ళోనో ఆకాశంలోనో ఉంటారంటారు, కానీ ఆ దేవత ఈ భూమి మీదే ఉంది, నా గుండెల్లో ఉంది. ఆమె నాకు అండగా ఉంటే ఇంకెన్ని విజయాలైనా సాధిస్తాను. అందుకే నా జీవితాంతం ఆమె నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ దేవత నా మాటలు వినాలని, నా కోరికను మన్నించాలని, అందుకు మీ అందరి దీవెన్ను నాకు కావాలని వేడుకుంటున్నాను. ఆమె పేరు 100% బ్యాక్ బ్యాక్ మహాలక్ష్మి గారు. సాధించావు భద్రాచలం. భద్రాచలం, నీకు ఇష్టమని ఆవకాయన్నం తీసుకొచ్చాను, తిను బాబు. భద్రాచలం, గొప్పవాడన్న పేరు తెచ్చుకుంటే గానీ గోదావరి నీళ్లు ముట్టనన్నావు. ఇవిగో నువ్వు వెంటనే తన దగ్గరికి వస్తావో రావో అని ఆ గోదావరి తల్లే నీ దగ్గరికి వచ్చిందయ్యా. ఇందా తీసుకో. మీ ఇద్దరిని జాయింట్ గా షూట్ చేస్తాను. నవ్వండి నవ్వండి, మిమ్మల్ని కాదు వాళ్ళని. ముందు తీసి లోపల పెట్టమ్మా, అందరూ నవ్వుతారు. ఇది గన్ కాదు, కెమెరా. షూట్ చేస్తే ఫోటో వస్తుంది. అలా అయితే అందరూ నవ్వేస్తాం. నవ్వండి.